चंद्रबाबु नायडु गारि अकौंट लो गानिंडि आयन बंधुल अकौंट लो गानिंडि आयन की संबंधिंचिन शेल कंपनील की डब्बुलु वच्चायनि रुजु चेयलेकपोयिंदि ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా, అసలు నీ చరిత్ర ఏంటి? నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకు ఉన్నాయో ప్రజలకు ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీపైన 38 కేసులు ఉన్నాయి, 10 సీబీఐ కేసులు ఉన్నాయి, 7 ఈడి కేసులు ఉన్నాయి, 21 ఇతర కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్ గోడ రాట్ల అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబా హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సీబీఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఆ చార్జ్ షీట్ లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డ్ మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్ కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్ లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేసు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం కానివ్వండి, ఎక్కడ కానీ రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీలు, ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం, 2,13,000 మందికి ట్రైనింగ్ చేశాం, దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేసింది ప్రేమ్చంద్ర రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్గా ఉన్నారు, కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మెటీరియల్ అంతా అందింది, ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది. 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది, కానీ ఒక్క ఛార్జ్ షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది.